నమస్తే అండి నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే ఈ కమ్మటి చట్నీ మనం ప్రిపేర్ చేసుకుందాం ఇది బ్రేక్ఫాస్ట్లోకి నేను తయారు చేస్తున్నా అండి కొంచెం డిఫరెంట్గా రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుందాం ఊరికే రొటీన్ తిని తిని బోర్ కొట్టకుండా ఉండేలాగా ఇలా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేద్దామండి ఈ చట్నీ అయితే అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ వడ దోశ ఉప్మా పెసరట్టు ఏ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ చట్నీ టేస్టీగా ఉంటుందండి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దామండి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ హీట్ అవుతూ ఉందండి చక్కగా ఇందులో ఒక్క టూ టీ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు చాలా తక్కువ పడుతుంది చూసి వేసుకోవాలి ఆయిల్ ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్నగా చించి వేశానండి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి పచ్చళ్ళల్లో ఎంత ఆయిల్ తక్కువ వాడితే అంత మంచిదండి వన్ కప్ పల్లీలు వేశాను చూడండి ఇవి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి ఇవన్నీ పక్క జరిపి మధ్యలో రెండు టమాటాలు కట్ చేసి వేసానండి అన్నీ కలిపి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేంపుకోవాలి ఇప్పుడంతా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉన్నాం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం వెల్లుల్లి వేసిన తర్వాత సిమ్లోకి మార్చుకోవాలండి మరి హైలో ఉండొద్దు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అండి నేను టేస్ట్కి సరిపోయిన సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసానండి మీరు మీరు తీసుకున్న దాన్ని బట్టి వేయండి చక్కగా ఈ పల్లీలు మునిగే వరకు వాటర్ వేసాను మెత్తటి చట్నీ మిక్సీ పట్టేసుకుందాం మనం మరీ మెత్తగా కాకుండా మరీ గరుక కాకుండా మీడియంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది చూసారా కొంచెం పలుకులు పలుకులుగా ఉంది టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను దీని దీంట్లోకి ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేశాను ఒక్కటే ఆనియన్ అండి కొత్తిమీర వేశాను దీనికి తాలింపు అయితే ఈరోజు నేను వేయట్లేదండి డైరెక్ట్ ఇలాగే తినేద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటుంది